సామాజిక కాయానికి ప్రముఖుల నివాళి ఆయన అకాల మరణం బాధాకరమన్న మోదీ రేపు హైదరాబాద్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కన్నా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఏ శర్మిల అరెస్ట్ మహబూబాబాద్ ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు చేసిన శర్మిల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన కనుమూత హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా 5 సార్లు ఎన్నిక సినీ నటుడు నరేష్ నివాసంపై దాడి ఇంటి ముందు పార్క్ చేసిన కారు ధ్వంసం రమ్య రఘుపతి పనే అని పోలీసులకు ఫిర్యాదు సోమనాథ్ ఆలయ ట్రస్టుకు అంబానీ 1.51 కోట్ల విరాళం శివరాత్రి రోజు గుజరాత్ సోమనాథ్ ఆలయాన్ని ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్తో కలిసి ప్రత్యేక పూజలు రెండేళ్ల తర్వాత కనిపించిన హీరోయిన్ అనుష్క బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరు నిశబ్దం సినిమా తర్వాత ఎక్కడ కనిపించని అనుష్క ఈసీపై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు గుర్తు కోసం 2000 కోట్ల రూపాయలు డీల్ జరిగిందని ఆరోపణలు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ట్వీట్ రెండో టెస్టులో ఆసీస్ పై భారత్ ఘన విజయం 6 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి 4 టెస్టుల సిరీస్ లో 2-0 తో భారత ఆధిక్యం దాటిన టర్కీ సిరియా భూకంప మృతుల సంఖ్య ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు 12 రోజులు అయినందున సహాయ చర్యలకు ముగింపు తమ దేశం ఇప్పటికే దివాళా తీసిందన్న పాక్ రక్షణ మంత్రి విదేశీ అప్పులు చెల్లించలేకపోతున్నామని వెల్లడి ఇమ్రాన్ ఖాన్ చర్యలతో దేశంలో ఉగ్రవాదం పెరిగిందని ఆరోపణ